వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనకు జాగ్రఫీలో వివిధ రకాల టాపిక్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. భారతదేశ జాగ్రఫీ ఈ భూగోళ శాస్త్రం ఏదైతే ఉందో ఇందులో మనకు ఒక రెండు చిన్న టాపిక్స్ మిగిలిపోయాయి. దీంతో మనకు ఇండియన్ జాగ్రఫీ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఇప్పటివరకు మనకు జాగ్రఫీలో భాగంగా ప్రత్యేకంగా ఇండియన్ జాగ్రఫీ గురించి, సో మొట్టమొదటి టాపిక్ నుంచి అంటే ఇక్కడ, సో మనకు ఇంట్రొడక్షన్, ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి, నేలలు, అడవులు, వ్యవసాయము, పంటలు, నీటిపారుదల, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, జనాభా, ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి క్షుణ్ణంగా డీటెయిల్గా అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు చివరిగా ఇక్కడ రెండు టాపిక్స్ మిగిలిపోయాయి. సో ఇక్కడ అందులో ఒకటి పశు సంపద, రెండోదేమో విద్యుచ్చక్తికి సంబంధించి వివిధ రకాల విద్యుచ్చక్తికి సంబంధించిన ప్రాజెక్ట్స్, అంటే ఇక్కడ మనకు జల విద్యుత్ శక్తి, అణు విద్యుత్ శక్తి, అలల శక్తి లేదంటే తరంగ శక్తి, సో భూగర్భ శక్తి ఏదైతే ఉందో ఇలా మనకు వివిధ రకాల ద్వారా మనకు వాటిని సింపుల్గా ఇక్కడ మనకు ఎనర్జీ రిసోర్సెస్గా చెప్పుకోవచ్చు. ఓకే, శక్తి వనరులుగా మనం ప్రత్యేకంగా పేర్కొనవచ్చు. న్యాచురల్ రిసోర్సెస్లో అది కూడా ఒక ముఖ్యమైన భాగమే. ఇక్కడ మనకు పశు సంపద ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకు మానవ జనాభాతో పాటు పశువులు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వీటి మీద కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మనకు ప్రశ్నలు ఏ విధంగా ఇస్తాడంటే, ఏదో ఒక రకమైన జాతి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముర్రా అని ఇస్తాడు. ముర్రా అనేది ఇచ్చేసి అది గేదెకు సంబంధించిందా, ఆవుకి సంబంధించిందా, గొర్రెలకు సంబంధించిందా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా అవి ఏటికి ఉపయోగిస్తూ ఉంటారు, వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటారా, లేదంటే పాల ఉత్పత్తికి ఉపయోగిస్తుంటారా, మాంసం ఎక్కువగా ఏది ఇస్తూ ఉంటుంది, ఎక్కువగా ఏ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా మనకి ఇక్కడ ముఖ్యమైనది అక్కడ అధ్యయన కేంద్రాలు లేదంటే వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే, అంటే ఇక్కడ మనకు భారతదేశంలో పశువులకు సంబంధించిన అధ్యయన కేంద్రం ఎక్కడ ఉంటుంది, బఫెలోస్ లేదంటే గేదెలకు సంబంధించిన పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుంది, గొర్రెల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుంది, సో పాల ఇండియన్ డైరీ మిల్క్ బోర్డు ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది, సో పాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి, లేదంటే మాంసాన్ని ఏ మాంసం, అంటే మాంసాన్ని కూడా మళ్ళీ మనకు రకరకాలుగా ఉంటాయి. ఆవు మాంసం ఉంటుంది, గేదె మాంసం ఉంటుంది, ఈవెన్ ద పిగ్స్ పంది మాంసం కూడా ఉంటుంది. సో ఇలా మనకు ఏ మాంసాన్ని ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి, ఏవి ప్రథమ స్థానంలో ఉన్నాయి, చేపల పెంపకంలో ఏది ఎక్కువ మొదటి స్థానంలో ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు మనకు గతంలో ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. సో ఈ టాపిక్లో మొత్తంగా మనం గమనించినట్లయితే, ఒకటి అందులో ఉండే రకాలు, అంటే ఇక్కడ మనకు ఉదాహరణకు గేదెలు అయితే గేదెలో కొన్ని రకాలు చూస్తూ ఉంటాం ముఖ్యమైనవి, అదేవిధంగా ఆవులు అయితే ఆవుల్లో కొన్ని ముఖ్యమైన రకాలు చూస్తూ ఉంటాం, వాటి తర్వాత వాటి యొక్క సంస్థలు ఎక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి, అదేవిధంగా మనకు వ్యవసాయంలో, అంటే వ్యవసాయంలో భాగంగా ఈ పశువులు ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తంలో కూడా మనకు భారతదేశ స్థానం ఏ విధంగా ఉంది, మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు భారతదేశం నుండి కొన్ని రకాల తెగల గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అవి కూడా అడుగుతున్నాడు. అంటే ఏదో ఒక తెగ ఇస్తాడు, ఆ తెగ ఇచ్చేసి వారు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటున్నారు, ఏ రాష్ట్రంలో ఎక్కువగా నివసిస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన ప్రాంతంలో చుంచులు, గోండులు ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళని తెగలుగా చెప్తూ ఉంటారు. సో మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ క్లాస్లో ఈ మూడు కవర్ చేస్తూ ఉంటాం. ఓకే, పశు సంపద కవర్ అవుతూ ఉంటుంది, భారతదేశంలో ముఖ్యమైన కొన్ని తెగలు కనిపిస్తూ ఉంటాయి, శక్తి వనరుల భాగంగా అణువిద్యుత్ శక్తి కావచ్చు, జల విద్యుత్ శక్తి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఇంకేమైనా ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. సో వీటితో మనకు ఇండియన్ జియోగ్రఫీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్స్లో పెట్టండి, లేదా మీకు ఇంకా ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాటిని కామెంట్ రూపంలో పెట్టండి. సో మీరు అక్కడ పెట్టినట్లయితే మీకు సరైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కంటిన్యూ చేద్దాం. ఇందులో ముందుగా మనకు ప్రత్యేకంగా ఇక్కడ గేదెల గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు గేదెలు ఏవైతున్నాయో, గేదెల్లో మనం గమనించినట్లయితే గేదెల కంటే ముందు మొత్తం ప్రపంచంలో చూసినట్లయితే పశు సంపదలో భారతదేశం అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది, నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు మళ్ళీ ప్రత్యేకంగా భారతదేశంలో గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. సో ఇక్కడ మనకు వీటికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం, అంటే ఇక్కడ కేంద్ర పరిశోధన సంస్థ, కేంద్ర పశు పరిశోధన సంస్థ. సో ఇక్కడ మనకు సెంట్రల్ క్యాటిల్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో, కేంద్ర పశు పరిశోధన సంస్థ రాంచీ జార్ఖండ్లో మనం చూసి ఉంటాము. రాంచీ అనేది జార్ఖండ్ రాజధానిగా చెప్తూ ఉంటారు.
ఓకే, రాంచీని గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకు రాంచీ రాకెట్ మహేంద్ర సింగ్ ధోని అని పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా దాన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం గమనించినట్లయితే పశు వైద్య పరిశోధన సంస్థ, దీని పేరు కొంచెం కామెడీగా ఉంటుంది, ఇజ్జత్ నగర్. ఇజ్జత్ నగర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమైన నగరంగా చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇవి రెండు పాయింట్స్ ముఖ్యమైనవి. ఒకటి కేంద్ర పశు పరిశోధన సంస్థ రాంచీ జార్ఖండ్, రెండు కేంద్ర పశు వైద్య పరిశోధన సంస్థ ఇజ్జత్ నగర్ ఉత్తరప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పుకున్నట్లు మొత్తం పశువుల్లో భారతదేశం నెంబర్ 1లో ఉంటుంది. భారతదేశంలో మళ్ళీ మనకు ఉత్తరప్రదేశ్, జనాభా కూడా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది, పశువులు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయి. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేవి ఏ పొజిషన్స్లో ఉన్నాయి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనం గమనించినట్లయితే తెలంగాణ 10వ స్థానము, ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంటుంది. సో ఇక్కడ ఇది ఓవరాల్గా అన్ని పశువులను కలిపినట్టు. ఓకే, గేదెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇంకెతరత్ర ఏవైతున్నాయో వాటన్నింటినీ మనం అన్నింటినీ కలిపినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా మనకు ఉత్తరప్రదేశ్ 1వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో మనం గమనిస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ముందుగా మనకు గేదెల గురించి చూద్దాము. సో ఇక్కడ మనకు గేదెలను గమనించినట్లయితే ఇక్కడ రాష్ట్రాల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ అనేది మనకు మొట్టమొదటి స్థానంలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, పశువులు ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్, జనాభా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్, అదేవిధంగా గేదెలు కూడా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు గేదెలకు సంబంధించి కేంద్ర గేదెల పరిశోధన సంస్థ ఇస్సార్లో కనిపిస్తూ ఉంటుంది, హర్యానా రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇస్సార్ అనేది హర్యానాలో ఒక ముఖ్యమైన జిల్లాగా చెబుతూ ఉంటాం. సో ఇస్సార్ డిస్టిక్ ఏది ఉందో ఇది మనకు హర్యానాలో ఒక ముఖ్యమైన పట్టణము, నగరంగా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఈ కేంద్ర గేదెల పరిశోధన సంస్థ అనేది నెలకొల్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చెప్పినట్లు ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూస్తే ఇది ఇస్సార్లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకు టైప్స్ ఏమున్నాయి? సో ఇక్కడ మనకు బఫెలోస్ ఏమవుతున్నాయో ఈ గేదెలు, ఇందులో మనకు కొన్ని రకాల టైప్స్ ఇక్కడ గమనించడం జరుగుతూ ఉంది. ఇందులో మనకు ముఖ్యమైన రకాలు ప్రత్యేకంగా గమనించినట్లయితే ముర్రా జాతి గేదెలు అనేవి ఎక్కడున్నాయంటే ఢిల్లీ హర్యానా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో ముర్రా జాతి గేదెలని ఢిల్లీ హర్యానా ప్రాంతానికి చాలా ఎక్కువగా ప్రసిద్ధిగాంచడం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మనకు సహజ సిద్ధ గేదెల్లో ఇక్కడ మనకు ముర్రా ఏదైతే ఉందో ఇది ఎక్కువగా పాలిచ్చేది. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇదే ప్రశ్న అడగడం జరిగింది, సహజ సిద్ధ గేదెల్లో ఎక్కువ పాలిచ్చే గేదె ఏమిటి? కింద ఆప్షన్స్ లో రకరకాల ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ముర్రా అని ఇస్తాడు, బద్వారి ఇస్తాడు, నీలరావి, నాగపూరి అని ఇస్తూ ఉంటాడు. సో ఈ పేర్లన్నీ కూడా మనకు గేదెల్లో రకాలుగా చెప్తూ ఉంటాము. ఇక్కడ మనం చెప్పుకున్నట్లు సహజ సిద్ధ గేదెల్లో ఎక్కువగా పాలిచ్చేది ముర్రా. నెక్స్ట్ గిర్ గేదెలు గుజరాత్ రాష్ట్రంలో గమనిస్తూ ఉంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ప్రత్యేకంగా గుజరాత్లో గిర్ కొండలను కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ గిర్ కొండలు ఏవైతే ఉన్నాయో వాటి పేరు మీదుగానే వీటికి గిరి అని రావడం జరుగుతూ ఉంటుంది. సో వీటిని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఒంగోలు అనేది మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది. సో ఇక మనకు ఒంగోలు గిత్త అని కూడా చెప్తుంటారు, అంటే రావులు ప్రసిద్ధిగాంచింది. ఇందులోనే మనకు గేదెల్లో కూడా ఒంగోలు రకం గేదెలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒంగోలు రకం అనేవి ఆంధ్రప్రదేశ్లో గమనిస్తూ ఉంటాం. సో వీటికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే తల్లి ప్రేమ ఎక్కువగా ఉండే గేదె ఏమిటి? ఆప్షన్స్ లో గిరి గేదెలు, ఒంగోలు గేదెలు, ముర్రా గేదెలు, నీలరావి ఇలా ఇస్తూ ఉంటాడు. తల్లి ప్రేమ ఎక్కువగా ఉండేది ఒంగోలు గేదెలుగా చెప్తూ ఉంటాము. వీటి తర్వాత మనకు బద్వారి మధ్యప్రదేశ్లో రకమైన గేదెలు, నీలరావి అనేవి పంజాబ్లో కనిపిస్తూ ఉంటాయి, నాగపూరి అనేవి మహారాష్ట్రలో కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటు సూరతి మెహాసన. సో ఈ మెహాసన గురించి గత ఎగ్జామ్స్ అడగడం జరిగింది. మెహాసన అనేది వేటికి సంబంధించినది? ఆప్షన్స్ లో మనకు గేదెలు, ఆవులు, గొర్రెలు ఇలా అన్ని ఇస్తూ ఉంటాడు. ఇందులో మనకు మెహాసన అనేది ఇందులో ముఖ్యమైన రకము. ఇవి కూడా మనకు గుజరాత్ ప్రాంతంలో చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ గేదెలు ఏవైతున్నాయో ఈ గేదెలో కొన్ని ఇంకా మరొక రకమైన ముఖ్యమైనవి జెర్సీ, అదేవిధంగా